ప్రకాశం జిల్లా కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు వినూత్నంగా గాంధీజీ వర్ధంతి నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్లకార్డులు చేతపట్టి ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన చేశారు. గాంధీజీ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చుని ముక్కుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పూజలు నిర్వహించారు. అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాలోని కనిగిరి లాంటి నియోజకవర్గాలు అభివృద్ది చెందాలంటే మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు భారతదేశంలో ఇంత మనందరం ఆనందంగా ఉన్నామంటే అది కారకుడైన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ అందరం కూటమి జరిగింది. మరి ముఖ్యంగా గాంధీ గారి ఆశయాలను సాధించడం కోసం యువత అంతా కూడా పోరాడాలని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన దాన్ని భౌగోళికంగా మా కనిగిరి నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న మార్కాపురాన్ని జిల్లా రాజధానిగా చేసి ప్రజలకు ఏదైతే కారణం చేత ఎవరైతే నలుగురు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తలపెట్టిన ప్రభుత్వం అది ఇక్కడ మార్కాపురాన్ని రాజధానిగా ప్రకటించవలసిందిగా కోరుతూ ఉంది.